మనకి ఈరోజు ఈ కంటికి కనపడని వైరస్, ఈ సూక్ష్మజీవి ఏదైతే ఉందో, ఈ అన్ని దేశాలు అంటే బాగా ప్రపంచంలోనే డబ్బున్నోళ్ళు, బాగా తెలివి అనుకున్న వాళ్ళు, పొద్దున్నుంచి రాత్రి వరకు కూడా జల్సాలు చేసుకున్న వాళ్ళు, వీళ్ళందరినీ కూడా ఈరోజు మోకాళ్ళ మీదకి తీసుకొచ్చింది. వాళ్ళు ఈ వైరస్ ముందు మోకిరిల్లి నిలబడి ప్రార్థనలు చేయాల్సి వస్తుంది, అమ్మా మమ్మల్ని తప్పైంది క్షమించండి అని చెప్పేసేసి. ఇప్పుడు మన దేశానికి ఇలాంటి పరిస్థితి వస్తే ఈ డబ్బు కానివ్వండి, తెలివి కానివ్వండి, లేకపోతే జల్సాతనం కానివ్వండి, మనకి చాలా తక్కువగా ఉన్నాయి, పరిమితంగా ఉన్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో మనం జాగ్రత్త పడాలా వద్దా అనేది మన ప్రజలందరూ కూడా మనం అర్థం చేసుకోవాలి. మనం కూడా ఈ వైరస్కి మోకరిల్లుదామా, మనం కూడా మనల్ని బలి చేసుకుందామా, లేదా మనం కూడా మన కుటుంబ సభ్యుల్ని బలి చేసుకుందామా అనేది ఈ విషయాన్ని మనం ఈరోజంతా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ప్రస్తుతం కోవిడ్ పరిస్థితులు ఎలా ఉన్నాయి దేశవ్యాప్తంగా అనే బాధతో ఈ విషయాలన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. అలాగనే ఎందుకంటే చరిత్ర నుంచి మనం చాలా పాఠాలు నేర్చుకోవాలి. మనం ఎప్పుడూ వింటూ ఉంటాం చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకునే వాళ్ళు చరిత్రహీనులు అవుతారని చెప్పేసేసి. మన కళ్ళ ముందే ఒక 100 సంవత్సరాల స్పానిష్ ఫ్లూ అనేది, ఒక మహాభయంకరమైన ఫ్లూ అనేది ప్రపంచవ్యాప్తంగా దాన్ని గడగడలాడించింది, ప్రజలందరినీ గడగడలాడించింది, దేశాలన్నీ కూడా గడగడలాడించింది. సో ఆ స్పానిష్ ఫ్లూ ప్రస్థానం తీసుకుంటే మొదటి కెరటంతో మనం పాఠం నేర్చుకోలేదు. అప్పుడు 30 లక్షల మంది బలయ్యారు. చనిపోయిన వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నా. అంటే ఎలాంటి టెక్నాలజీ కానివ్వండి, ఇప్పుడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, ఇంత అడ్వాన్స్డ్ మెడికల్ ఫెసిలిటీస్ కానివ్వండి లేని టైంలో అప్పుడే 30 నుంచి 50 లక్షల మంది బలవడం జరిగింది. ఆ తర్వాత ఒకసారి వైరస్ వచ్చిపోయింది, ఫ్లూ ఒక వేవ్ లాగా వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ప్రజల్లో సేమ్ కేర్లెస్నెస్, అలాగనే వైరస్ కూడా తన చేసుకోవటం, ఇంకా శక్తి పొందటం, తద్వారా రెండో వేవ్లో ఏదైతుందో కుప్పలు తెప్పలుగా జనం బలైపోయారు. అంటే మనం అందరం ఈ సెకండ్ వేవ్లో సుమారు 2 కోట్ల నుంచి 7 కోట్ల మంది బలైపోయారని చెప్పేసి మనకి రికార్డ్ చెప్తూ ఉన్నాయి. అంటే ఫస్ట్ వేవ్లో ఏదైతే 50 లక్షలకి పరిమితం చేసుకోకుండా, జాగ్రత్తలు తీసుకోకుండా ఇక మొత్తం కరోనా మాయమైపోయింది, వైరస్ లేదని చెప్పేసేసి ఒక భ్రమలో ఉండేసి ప్రజలు విచ్చలవిడిగా ప్రవర్తించినప్పుడు అది మళ్ళీ ఒక 2 నుంచి 7 కోట్ల మంది జనాల్ని బలి తీసుకోవడానికి కారణమైంది స్పానిష్ ఫ్లూ. ఇప్పుడు ఈరోజు కరోనా పరిస్థితి కూడా అలా ఉంది. ఎందుకంటే మనం ఈ చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోవట్లేదు, మళ్ళీ అజాగ్రత్త వహిస్తున్నాం, మళ్ళీ వైరస్ అవకాశం ఇస్తున్నాం అది శక్తి ముంచుకోవడానికి, విజృంభించడానికి. ఈ 30 మంది కలిసేసేసి మళ్ళీ అక్కడ పెద్ద ఎత్తున సెలబ్రేషన్ చేసుకున్నారు. చేసిన తర్వాత కొద్ది రోజులకు సింప్టమ్స్ కనిపించాయి. సింప్టమ్స్ 4 ఏప్రిల్కి మనకి సింప్టమ్స్ కనిపించడం జరిగింది. వాళ్ళు వాళ్ళలో 5 దగ్గరలో ఉన్న పిఈసికి వెళ్ళి ప్రైమరీ హెల్త్ సెంటర్కి టెస్టులు చేయించుకోవడానికి, ఆ 5 పాజిటివ్ రావడం జరిగింది. తర్వాత ఈ 5 ఎక్కడి నుంచి వచ్చారు, ఏ ఊరు నుంచి వచ్చారని మా హెల్త్ టీమ్స్, సర్వేలెన్స్ టీమ్స్ ఆ విలేజ్కి వెళ్ళేసేసి సర్వేలెన్స్ ట్రేసింగ్లో భాగంగా ట్రేస్ చేసుకుంటూ పోతే మొత్తం 34 మంది పాజిటివ్ దొరికారు. మన తెలంగాణ రాష్ట్రంలోనే ఈ నెలలో వచ్చిన అతిపెద్ద అవుట్ బ్రేక్, మొత్తం మీద 433 మంది ఇన్ఫెక్ట్ అవ్వడం జరిగింది. అంటే ఒక్క ఇన్సిడెంట్, ఎవరైతే మహారాష్ట్ర నుంచి 20 మంది వ్యక్తులు వచ్చి మన తెలంగాణ రాష్ట్రంలోని ఒక సరిహద్దు జిల్లాలోకి ప్రవేశించారో, అక్కడ ఏదైతే ఉత్సవం చేసుకున్నారో, ఏదైతే 5 పాజిటివ్ కేసులతో స్టార్ట్ అయిన అవుట్ బ్రేక్ ఏదైతే ఉందో అది ర్యాపిడ్గా స్ప్రెడ్ అవుతూ చివరికి 4-5 గ్రామాలకు సంబంధించిన 433 మంది ఈరోజు పాజిటివ్గా తేలడం జరిగింది. అంటే కేవలం 24 మార్చికి స్టార్ట్ అయింది, ఏప్రిల్ 6 అంటే హార్డ్లీ 12 డేస్, 12 రోజుల్లోనే 5 ఉన్న కేసులు 433 కేసుల వరకు కూడా వెళ్ళడం జరిగింది. అంటే ఈ వైరస్ ఎంత అప్రతిహితంగా, ఎంత ఫాస్ట్గా విజృంభిస్తుంది అనేది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. సో ఇది మనం అందరం కూడా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. ప్రతిసారి చెప్తున్నాం, ఈ ఆల్రెడీ ఇంతకుముందు మేము గత 4 క్రితమే చెప్పడం జరిగింది, క్లోజ్ సెట్టింగ్స్లో ఎస్పెషల్లీ ఈవెన్ ఈ ఏరోజాల్స్ రూపంలో గాలి ద్వారా కూడా వస్తుంది. ఈరోజు ఆ వ్యక్తిని ఐసోలేట్ ఐడెంటిఫై చేసి ట్రేస్ చేసి పాజిటివ్ అయ్యి తెలుసుకునే టైంలోపే మిగిలిన కుటుంబ సభ్యులందరూ కూడా ఇన్ఫెక్ట్ అవడం జరుగుతుంది. అంటే అది ఫాస్ట్గా, అది కొన్ని గంటల్లోనూ లేదా 1-2 డేస్లోనే కుటుంబాలు కూడా, ఇట్లాంటి వందలాది వేలాది కుటుంబాలు మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. సో ఇది ఎంత ఫాస్ట్గా, ఎంత ర్యాంపెంట్గా స్ప్రెడ్ అవుతుందని మనం అర్థం చేసుకోవాలి. దీనికి ముఖ్య కారణాలు మనం పదే చెప్పుకోవాల్సిన అవసరం లేదు. డెఫినెట్లీ వైరస్లో మ్యుటేషన్స్ వచ్చాయి, డబుల్ మ్యుటేషన్స్ వచ్చాయి, వివిధ రకాల వివిధ దేశాల నుంచి వచ్చిన వాళ్ళ ద్వారా వచ్చిన మ్యుటేషన్స్ కూడా ఈరోజు సర్క్యులేట్ అవుతున్నాయి మన దగ్గర, మన రాష్ట్రంలో వైరస్లో వచ్చేసేసి. అట్లనే ప్రజలు కూడా గత 6 నెలల నుంచే చాలా అజాగ్రత్తగా ఏదైతే కరోనా నిబంధనలు పాటించాలో అవన్నీ పాటించకపోవటం, ఒక కేర్లెస్నెస్.
సో వీటన్నిటి వల్ల ఈరోజు ఇలాంటి పరిస్థితులు మనకి దాపరించాయి. అయినా సరే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ సెకండ్ వేవ్కి సంబంధించి ఈవెన్ ఫిబ్రవరి మొదటి మాసంలోనే అప్రమత్తమైంది, జాగ్రత్త పడింది, మనం టెస్టుల సంఖ్య పెంచుకున్నాం. మీరు గత సంవత్సరం ఫస్ట్ వేవ్లో చూస్తే మొత్తం మీద టోటల్ వేవ్ అంతా కలిపి మనం కేవలం మ్యాక్సిమం 69,000 పరీక్షలే నిర్వహించుకున్నాం. ఈసారి ఫిబ్రవరి మాసం మొదటి వారంలో కూడా 25,000 to 30,000 పరీక్షలు నిర్వహించుకున్నాం. బట్ ఈరోజు ఉన్న పరిస్థితుల దృష్ట్యా, డిమాండ్ దృష్ట్యా ఈ వైరస్ని కంట్రోల్లో పెట్టుకోవడం కోసం ఈరోజు ఒకరోజే మనం మొత్తం మీద 126,235 పరీక్షలు చేసుకున్నాం. నిన్న ఒకరోజు దేశవ్యాప్తంగా 14,95,397 పరీక్షలు నిర్వహిస్తే కోవిడ్ పరీక్షలు మన రాష్ట్రంలోనే 120,235 పరీక్షలు నిర్వహించుకోవడం జరిగింది. 4,446 పాజిటివ్ కేసులు రావడం జరిగింది. సో మన పాజిటివిటీ రేట్ వచ్చేసేసి ఇప్పుడు 2.98% ఉంది. అదే దేశవ్యాప్తంగా చూసుకుంటే 5.48% ఉన్నది. ఒక ఏప్రిల్ మాసంలో మన పాజిటివిటీ రేట్ ఏదైతే 1 ఏప్రిల్కి 1.63% ఉన్న పాజిటివిటీ రేట్ ఆల్మోస్ట్ 3.52%కి, అంటే కేవలం 15 రోజుల్లో డబుల్ అయిపోయింది పాజిటివిటీ రేట్ వచ్చేసేసి, ఆల్మోస్ట్ డబుల్ కంటే కూడా ఎక్కువ అవడం జరిగింది. సో ఇది చాలా ఫాస్ట్గా పాజిటివిటీ రేట్ ఇంక్రీజ్ అవుతుంది, కేసెస్ ఇంక్రీజ్ అవుతున్నాయి. అదృష్టవశాత్తు మన పబ్లిక్ హెల్త్ సిబ్బంది అనుకోండి, మన హాస్పిటల్స్ అనుకోండి, నిరంతరం టెస్టులు, ట్రేసింగ్ ట్రీట్మెంట్కి సంబంధించి ఇవన్నీ కూడా వార్ ఫుడ్ బేసిస్ మీద ఇంత అలసిపోయిన తర్వాత కూడా గత సంవత్సరంన్నర నుంచి కూడా మన వైద్య ఆరోగ్య సిబ్బంది ఇంత పనిచే నిరంతరం పనిచేస్తూ కూడా ఇప్పటికి కూడా సెకండ్ వేవ్లో భాగంగా ప్రజలకి సేవలు అందించడంలో భాగంగా ఒక పక్క వ్యాక్సినేషన్, ఇంకొక పక్క టెస్టింగ్ ట్రేసింగ్ ట్రీట్మెంట్, ఇంకొక పక్క నార్మల్ హెల్త్ కేర్ సర్వీసెస్ ఇవన్నీ అందిస్తున్నారు. మీరు ప్రైమరీ హెల్త్ సెంటర్స్ చూస్తే ఒక జాతరలాగా అయిపోయింది. వీటన్నిటికి సంబంధించి ప్రజల సర్వీస్ కోసం వస్తున్న వాళ్ళు, ప్రజల డిమాండ్స్ కోసం వస్తున్న వాళ్ళు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అన్ని రకాల జాగ్రత్తలు చేపట్టడం జరిగింది. వైద్య ఆరోగ్య శాఖ అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. టెస్టుల సంఖ్య రాబోయే రోజుల్లో ఇంకా పెంచుతాం. ఎందుకంటే ఎంత ఎక్కువగా టెస్టులు చేసుకుంటే అంత తక్కువగా మనకి కేసులు వచ్చే అవకాశం ఉంటుంది, అంత త్వరగా ఈ పాజిటివ్ వ్యక్తులను మనం ఐడెంటిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, వాళ్ళకి ట్రీట్మెంట్ అందించడానికి అవకాశం ఉంటుంది.